హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే క్రియేషన్స్. ఫ్రెండ్స్, గడ్డి కట్టల మిషన్ అనగానే మనం ముందుకు గుర్తొచ్చేది రెడ్ ల్యాండ్స్. ఫ్రెండ్స్, మనకు తెలిసిందే బేలర్ అంటేనే మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. డ్రైవర్కి కానీ ఇటు ఓనర్కి కానీ ఎంత రిస్కీగా ఉంటుందో మనకు తెలిసిందే. ఇప్పటి వరకున్న మిషన్స్లో మనం ప్రతి కట్టకు కూడా దారం చుట్టేటప్పుడు మనకు ట్రాక్టర్ అనేది ఆపాల్సి వచ్చేది. దీని దృష్టిలో ఉంచుకొని రెడ్ ల్యాండ్స్ కంపెనీ అనేది కంటిన్యూస్ బేలర్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. అండ్ ఈ బేలర్ మెయిన్ ఫ్యూచర్ చూసినట్టయితే ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. అంటే మనకు ఫస్ట్ స్టెప్లో వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఇస్, మనకి ఈ మిషన్ లాగానే ముందు కూడా మనకు గడ్డి అనేది లోపల తీసుకోవడం జరుగుతుంది. ఆ పుల్లలు మన యూ గార్డ్స్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఈ మిషన్ లాగానే ఇచ్చారు. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనకు ఏదైతే గడ్డి తీసుకున్న గడ్డి ఏమవుతుందో రోల్ ద్వారా లోపల రౌండ్ చేసుకొని సెకండ్ స్టెప్లో వచ్చేసి మనకు గడ్డిని రౌండ్ చేసేసి 3rd స్టెప్లోకి పంపించడం జరుగుతుంది. అండ్ 3rd స్టెప్ వచ్చేసి మనకు కట్టెకి దారం చుడుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటి అంటే ఇందులో స్కేల్ అనేది ఉండదు. మనకు పాత మిషన్లో స్కేల్ పైకి లేవడం, స్కేల్ వేయడం, దారం చుట్టడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అది దృష్టిలో ఉంచుకొని వీళ్ళు స్కేల్ కంప్లీట్ తీసేశారు. లోపల చిన్న రోల్ ఇచ్చి రోల్తోనే మనకు దారం చుట్టుతుంది. అండ్ అలాగే ఈ బేలర్లో రోల్స్ వచ్చేసి టోటల్గా 23 రోల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బేలర్ వచ్చేసి గంటకి సుమారు 80 నుంచి 120 కట్టలు అయితే కడుతుంది. అది డిపెండ్స్ ఆన్ మనకు ఫీల్డ్ని బట్టి డిపెండ్స్ అయి ఉంటుంది. గడ్డి ఎక్కువ ఉంటే మనకు ఎక్కువ కట్టలు అవుతాయి, తక్కువ ఉంటే మాత్రం తక్కువ అవుతాయి. ఈ బేలర్కి మాత్రం మినిమం 35 HP నుంచి 60 HP డ్యూయల్ క్లచ్ ట్రాక్టర్ అయితే సరిపోతుంది. ఈ బేలర్ వచ్చేసి సుమారు మనకు 850 కిలోల వరకు కూడా ఉండొచ్చు. ఈ బేలర్ ప్రైస్ గురించి మాట్లాడేటైతే సుమారు ఇది 6 లక్షల పైన ఉంటుంది. అంటే 6 లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ కూడా ఉండవచ్చు. ఇది ఇంకా అఫీషియల్ లాంచ్ చేయలేదు కాబట్టి ఇది ఇంకా ప్రైస్ అనేది కన్ఫర్మ్ కాలేదు. మనకు ఈ బేలర్ వచ్చేసి 2023 ఫిబ్రవరిలో మాత్రం లాంచ్ కాబోతుంది. అది అఫీషియల్ లాంచ్ కాబోతుంది. ఇప్పుడు మాత్రం టెస్టింగ్లోనే ఉంది. ఇంకో విషయం ఏంటంటే కంటిన్యూస్గా మనకు బేల్స్ వస్తూనే ఉంటాయి. మన డోర్ అండ్ పైకి లావడం, బటన్ నొక్కడం అనేది ఏమి ఉండదు, ఆటోమేటిక్గా డోర్ వేస్తూనే ఉంటుంది. సుమారు రోజుకు ఇది కరెక్ట్ ఫీల్డ్ బాగుంటే రోజుకు సుమారు 1000 కట్టల్లో కట్టే సామర్థ్యం గల మిషన్ ఇది. అండ్ ఇంకో విషయం ఏంటంటే కంటిన్యూస్ బేలర్లో కూడా 3 మోడల్స్ ఉన్నాయి. అది SBA ఉంది 330, SBA 330 ఎక్స్ట్రా వైడ్ ఉంది, SBA 1208 జంబో కూడా ఉన్నది. జంబో వచ్చేసి మనకు తెలిసిందే కట్ట అనేది పెద్దగా ఉంటుంది. SBA 330 అనేదేమో మనకు నాకు కొంచెం కట్టసేది తక్కువ ఉంటుంది. SBA 330 అనేది ఎక్స్ట్రా వైడ్ అనేది కట్ట అనేది ఇప్పుడు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మనకు మెయిన్గా ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ నడిచేది ఏంటంటే SBA 330 ఎక్స్ట్రా వైడ్. ఇక మనకు తమిళనాడులో కేరళ చూసినట్టయితే జంబో నడుస్తుంది. ఇందులో బేలర్ సెల్ఫ్ లూబ్రికేషన్ కూడా ఇచ్చారు. పాత ఏదైతే పాత మోడల్ ఉందో ఆ మోడల్ లాగానే ఇందులో కూడా సెల్ఫ్ లూబ్రికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు డైలీ చైన్లో ఆయిల్ వేయాల్సిన పని కూడా ఉండదు. కొంచెం మెయింటెనెన్స్ మాత్రం తగ్గించినట్లే చెప్పుకోవచ్చు పాత మోడల్కి దీనికి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో బేలర్ ఎలా ఉందో, ఈ బేలర్పై మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కింద కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో నేను మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై ఇస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. జై హింద్.